This contains the message on glory departed from 1 Samuel chapter 4 verse 22 by the Lord's servant Brother Bhak Singh during the special meeting held at Hebron, Hyderabad in 1960s. The Telugu translator is Brother G.T. Benjamin. And verse 19. Behold, I will do a new thing. Now it shall spring forth. Shall ye not know it? I'll even make a way in the wilderness and rivers in the desert. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను. ఇప్పుడే అది మొలచును. మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవను కలుగజేయుచున్నాను. ఎడారిలో నదులు పారజేయుచున్నాను. Same verse also given to us some years ago, again, for the ministry to be fulfilled in many parts of India. కొన్ని సంవత్సరాల కింద మాట మాటికి ఒక వాక్యం మనకి ఇవ్వబడినగా దేవుని యొక్క హిందూ దేశం యొక్క పలు భాగంలో దేవుని యొక్క పరిచర్య నెరవేర్చబడటకై ఈ వాక్యము ఇవ్వబడింది. First we had the same argument was in Sri Madras in the year 1940. 1941 సంవత్సరమున ఈ యొక్క వచనం మద్రాస్ లో మాకు ఇవ్వబడింది. Later on again we had the same verse brought to us at different times. తర్వాత మళ్ళీ ఇదే వచనం వెవ్వేరు సమయంలో ఇది మా యొక్క గమనకు తీసుకొని రాబడ్డది. ప్రభు ఈ దినంలో లోకం యొక్క ప్రతి భాగంలో కూడా నూతనమైనటువంటి కార్యము ఆయన చేయుచుంటున్నాడు. పెద్ద దండయాత్ర జరిగిన తర్వాత ప్రభు ఈ విధంగానే మద్రాసు యొక్క పట్టణంలో తన పనిని ప్రారంభించినాడు. We had a city-wide campaign, Sri Madras, in 1940. పూర్తిగా మూడు నెలలు 1940 సంవత్సరంలో ఆ యొక్క మద్రాస్ పట్టణమంతట్లో కూడా పూర్తిగా పట్టణమంతట్లో కూడా గొప్ప దండయాత్ర జరపబడింది. లాస్ట్ మీటింగ్ వి హ్యాడ్ మద్రాస్ దట్ ఇయర్ 1940, సేమ్ మెసేజ్ కేమ్. ఆ యొక్క ఆఖరి కూటంలో 1940 సంవత్సరాల వచ్చిన ఆఖరి కూటంలో ఇదే వర్తమానం మళ్ళీ వచ్చినది. లార్డ్ వాంట్ టు డు ఎ న్యూ థింగ్ ఇన్ అవర్ మిడ్స్ట్ ఇన్ అవర్ కంట్రీ. ప్రభు మన మధ్యలోను మన దేశంలోను నూతనమైనటువంటి కార్యములు చేస్తానని ఆయన కోరుచుంటున్నాడు. We never knew how it will begin and who are the vessels through whom it will begin. అది ఎట్లా ప్రారంభమవుతుందో ఏ పాత్ర ద్వారా అది ప్రారంభమవుతుందో మాకు తెలియకుండాను. But you know, unless we pray together with a burden, we don't know God's mind. అయితే మనం ప్రార్థించినట్లయితే మనం ప్రార్థిస్తున్న తప్ప దేవుని యొక్క మనసు మనం దీని విషయం ఎరగం. And that's how God is burning his saints and servants to pray with perseverance and with great travail in many parts of the world. ఈ యొక్క నూతనమైనటువంటి కార్య నిమిత్తమై లోకం యొక్క పలు భాగంలోనూ దేవుడు తన యొక్క పరిశుద్ధుల ద్వారా ప్రార్థన భారమును వారికి కలుగజేస్తుంటున్నాడు. That was expressed by many in Switzerland recently when they had this Congress on evangelism. ఆ యొక్క ఎవాంజలిజం మీద ప్రదర్శనలో స్విట్జర్లాండ్ లో అయినటువంటి కాన్ఫరెన్స్ లో ఇదే కోరబడ్డది. న్యూ థింగ్, నూతనమైనటువంటి కార్యం. అండ్ దే ఆర్ లాంగింగ్ ఫర్ సంథింగ్ న్యూ. వారు ఏదో ఒకటి కొత్త దాని నిమిత్తమై వారు కోరుచుంటున్నారు. కెన్ మీట్ గాడ్స్ నీడ్, దేవుని అక్కరను ఎదుర్కొన్నటువంటి కొత్తది. అగైన్ లార్డ్ బ్రాట్ టు మై అటెన్షన్ ది ప్యాసేజెస్ ఫ్రమ్ ది బుక్ ఆఫ్ శామ్యూయెల్ టు ది బుక్ ఆఫ్ క్రానికల్ ఫర్ ది సేమ్ పర్పస్. ఆ యొక్క సమయాల గ్రంథంలోను దినవృత్తాంత గ్రంథంలో నుండి ప్రభు మళ్ళీ వేరే భాగం వాక్య భాగంలో ప్రభు నా గమనం తీసుకుని వచ్చినాడు. రీడ్ ఇన్ ఫస్ట్ బుక్ ఆఫ్ శామ్యూయెల్ చాప్టర్ 4 and verse 22. మొదటి సమయాల గ్రంథము 4వ అధ్యాయం 22వ వచనంలో. First Samuel 4:22. Other Samuel 4:22. The glory departed from Israel, for the ark of God is taken. దేవుని యొక్క మందసము పట్టబడి పోయినందున ప్రభావం ఇస్రాయేల్ లో నుండి చిరపట్టుబడి పోయినని ఆమె చెప్పాను. The glory departed. ఆ యొక్క మహిమ చిరపట్ట పోయినదని. Then Second Chronicles 7th chapter. రెండో దిన వృత్తాంతములు 7th chapter 7 verse 1. ఒకటి. And when Solomon had prayed, when he ended up praying, the fire came down from heaven and consumed the burnt offering and the sacrifices, and the glory of the Lord filled the house. Solomon tanu cheyi prarthana muginchinappudu agni aakasham nundi digi dahana ballanu itaramainatundi ballanu dahinchanu yehova tejasu mandiramu nindenu. Chapter 4 tells us glory departed. Nalugo adhyayamlo mahima vellipoyinadi. We read in 2nd Chronicles 7:1 the departed glory came down. Aithe rendo dinam vruttantamulu 7th adhyayam modati vachanamlo
పోయినటువంటి ఆ యొక్క మహిమ మళ్ళీ తిరిగి వచ్చినట్టు చూస్తున్నాం నౌ వి రీడ్ హౌ గాడ్ యూజ్డ్ ఫోర్ పర్సన్స్ ఇన్ దట్ పీరియడ్ టు బ్రింగ్ బ్యాక్ ది పార్టీ గ్లోరీ దేవుడు ఆ దినములో వెళ్ళిపోయినటువంటి ఆ యొక్క మహిమను తీసుకొని వచ్చటకు నలుగురు వ్యక్తులను దేవుడు ఎట్లు వాడుకున్నాడు ది ఫోర్ గ్రేట్ డివైన్ ప్రిన్సిపల్స్ విచ్ ఆర్ బీయింగ్ ఫుల్ఫిల్డ్ టుడే ఇన్ ఎవరీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ వేర్ పీపుల్ ఆర్ ఈగర్ to see that the party glory coming down ayoka vellipoyinaatundi ayoka mahimanu malli vachitappudu vachita chuchappudu devudu naalugu vidhamainaatundi ayoka niyamamunu devudu vaadukuntunnadu and that is a very general feeling today every part of the world of God's people God may show forth the glory among his servant devuni yokka prajala mandiram kuda sadharanamga kanabadedi entante devudu ayoka mahimanu malli thana yokka prajallo bayilu pattabadinaatundi ayoka korikaga kanabadutunnadi what was the condition in those days among God's people is the same today among our people devuni prajala madhyalo aadimalo ye paristhitulano ee dinamulo kuda devuni yokka prajallo adhe paristhiti untunadi see in first samuel and second chapter modati samuel grantham rendo adhyayam there are a few conditions konni niyamalu akkada untunayi verse 12 first samuel second chapter modati samuel grantham rendo adhyayam 12th vachanam now the sons of eli were sons of belial they knew not the lord ఏలీ కుమారులు యెహోవాను ఎరగని ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులైనరి నౌ దేర్ ఇస్ ద కండిషన్ ఫస్ట్ కండిషన్ అది మొదటి యొక్క పరిస్థితి దే వర్ సన్స్ ఆఫ్ ది హై ప్రీస్ట్ వారు ప్రధాన యాజకుని యొక్క కుమారులు బట్ దే డిడ్ నాట్ నో ద లార్డ్ అయితే ప్రభువును ఎరిగినటువంటి వారు కాదు దే నో పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ లివింగ్ గాడ్ సజీవుడైనటువంటి దేవుని గురించినటువంటి వ్యక్తిగతమైన అనుభవం వారికి లేదు అండ్ దట్ కెన్ బి సెడ్ టుడే ఆల్సో అమంగ్ many God's servants every many places they don't know God by experience ఇదే విధంగా అనేక విషయమై దేవుని సేవకుల విషయమై చెప్పగలుగుతాం చెప్పబడుతుంది లోకమంతటి పలు భాగంలో ఎందుకంటే దేవుని వారు వ్యక్తిగతంగా ఎరగరు they know about him but don't know him by experience వారు ఆయనను గురించి ఎరుగుతారు గాని అనుభవపూర్వకంగా వారు ఆయనను ఎరిగిన వారు కారు then secondly రెండవదిగా verse 13 13వ వచనం and the priest custom with the people was that when any man offered sacrifice the priest servant came while the flesh was in searing with a flesh hook of three teeth in the hand jalam janala vishayamainatundi vishayamai yajakulu cheyitu vachinatundi pani emanaga evadainanu bali pashuvunu vadinchina meedata maamsamu udukutundaga yajakuni varu moodu munlugala konkini teeskoni vachi verse 15 15 vachanam also before they burned the fat the priest servant came and said to the man that sacrifice ye flesh to roast for the priest for he will not have sodden flesh of the బట్ రా ఇదిగాక వారు గాక వారు ప్రభును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించు వానితో యాజకునికి వండించుటకై మాంసమేము ఉడకబెట్టిన మాంసము అతడు నీ వద్ద తీసుకున్నాడు పచ్చి మాంసమే కావాలని చెప్పుచూ వచ్చను 16 16 వచనం వెనీ మ్యాన్ సెడ్ అంటు దహిం లెట్ దెం నాట్ ఫెయిల్ టు బర్న్ ద ఫ్యాట్ ప్రెజెంట్లీ దెన్ టేక్ యాజ్ మచ్ యాజ్ దై సో డిజైరెత్ దెన్ హి వుడ్ ఆన్సర్ హిమ్ నే But thou shalt give it to me, if not, I will take by force. Akshanamande varu prabhu dahinturu aa tarvata nee manasu vachinanta mattukunu teeskonu vastunani vaanito aa manishi cheppinella vaadu alaga vaddu ippude iyyavalnu leeni ella balavantam chetta teeskondu mananu that happened house of god adi devuni yokka intlo ila jarigindi they were these servants are the sons of the eli going about their flesh hook of three teeth ఏలి యొక్క కుమారుని యొక్క సేవకులు ఈ మూడు కొంకులు కలిగినటువంటి యొక్క ఇనుమతి తీసుకొని వాళ్ళు వెళ్తున్నారు పీపుల్ యూ టు కమ్ ఫ్రమ్ మెనీ ఫార్ ఆఫ్ ప్లేసెస్ టు ఆఫర్ సాక్రిఫైసెస్ ఇన్ హౌస్ ఆఫ్ గాడ్ మనుషులు చాలా దూరం నుండి దేవుని యొక్క మందిరంలో బలి అర్పించుటకు వస్తూ వచ్చినారు అండ్ ద ఫ్లెష్ హడ్ బి ఫస్ట్ ఆఫర్డ్ అట్ ది ఆల్టర్ అది బర్న్ సాక్రిఫైస్ మొట్టమొదట దహన బలి ఆ బలిపీఠ మీదట అది అర్పించవలసి ఉన్నది ఓన్లీ దెన్ ద ప్రీస్ట్ వుడ్ టేక్ పడవలే వాటెడ్ అది అయిన తర్వాతనే యాజకుడు తనకి ఏమి కావాల్సిందో అది తీసుకోవాల్సి ఉన్నది బట్ దే డిమాండెడ్ రా ఫ్లెష్ దే వాంట్ టు బి సడన్ ఆర్ బేక్డ్ అయితే వారు ఆ పచ్చి మాంసమే కావాలని కోరుతున్నారు అది ఉడకబెట్టిందైనా లేక వండిందైనా వారికి అవసరం లేదని వారు బలవంతం చేస్తారు ఎనీబడి కేమ్ ఇన్ విత్ ద ఫ్లెష్ ఆఫ్ సాక్రిఫైస్ ఎవరైనా ఆ యొక్క బలి మాంసం తీసుకొని ఎవరైనా వచ్చినట్లయితే దే డిమాండెడ్ దట్ వారు దాన్ని అడుక్కుంటున్నారు ద ప్రీస్ట్ వాంట్ ద బెస్ట్ ఫ్లెష్
ఫర్ హిస్ ఓన్ పర్సనల్ యూస్ ఆ యొక్క యాజకుడు తన యొక్క వ్యక్తిగతమైనటువంటి లాభం నిమిత్తం వాడుకుంటకై అతి శ్రేష్టమైనటువంటి మాంసం అతనికి ఇవ్వాలని బలవంతం చేసిన పీపుల్ సే మనుషులు అంటారు లెట్ దెం ఫర్ ద బల్ ఆఫర్ ది సక్రిఫైస్ దెన్ లెట్ టేక్ వాట్ ఇస్ దేర్ మొట్టమొదట వారు వచ్చి బలి అర్పించలేండి అర్పించిన తర్వాత వారికి ఏది కావాలనో దాన్ని తీసుకోపమని వారు ప్రజలు బలి సమయం వచ్చి నో అయితే వాళ్ళు అంటే కాదు అవర్ మాస్టర్ సెడ్ యు టేక్ ఫస్ట్ మా యజమానుడు మొట్టమొదట నువ్వు మాంసం తీసుకో యు వాంట్ గివ్ us willingly will take by force ni ishtapurvaka dani yogapoyinatlayite balavantam cheta mem laakkoni pothamanta there are these servants of god taking away god's portion the house of god by force with the help of the hook of three teeth ఈ యొక్క మూడు కొనలు కలిగినటువంటి కొంకితో దేవుని యొక్క సేవకులు దేవుని మందిరంలో నుండి ఈ యొక్క మాంసమును తీసుకొని బలవంతంగా వెలుచుంటున్నారు అదే ఈ దినంలో మనం చూస్తున్నాం ఇన్ ది హౌస్ ఆఫ్ గాడ్ మెన్ గోయింగ్ అబౌట్ యాస్ గాడ్ సెవెన్ టేకింగ్ వే గాడ్స్ పోర్షన్ బై ఫోర్స్ దేవుని యొక్క ఇంట్లో మనుషులు దేవుని సేవకులైన వారు వెలుచు బలవంతంగా దేవుని భాగమును తీసుకొని వెలుచుంటున్నారు బికాజ్ ఆఫ్ గ్రీడ్ బికాజ్ ఆఫ్ లవ్ థింగ్ లేక ఆశబోధనం చేత వేరే వస్తు సంఘం విషయమైనటువంటి ఆశ చేత ఇలా చేస్తున్నారు నౌ వి కెన్ డిస్క్రైబ్ దిస్ త్రీ టీత్ ఇన్ ద ఫ్లెష్ బై దిస్ నేమ్ ఈ యొక్క మూడు కొంకిలి కొంకిని ఈ యొక్క పేర్లతో మనం పిలవచ్చున్నాం ఫస్ట్ టూత్ లవ్ ఫర్ పవర్ మొట్టమొదటి యొక్క పన్ను ఏమిటంటే ఆ యొక్క కొంకి ఏంటంటే శక్తిని గురించినటువంటి ఒక ఆశ అధికారం గురించినటువంటి ఆశ సెకండ్ విల్ బి లవ్ ఫర్ మనీ రెండోది ఏంటంటే డబ్బును గురించినటువంటి ఆ యొక్క ఆశ అండ్ థర్డ్లీ లవ్ ఫర్ నేమ్ ఆర్ ఫేమ్ లేక యొక్క పేరు నిమిత్తమై ప్రఖ్యాతి నిమిత్తమై కావాల్సినటువంటి ఒక ఆశ రాదర్ దన్ సర్వింగ్ గాడ్ విత్ ఆల్ హ్యూమిలిటీ అండ్ సాక్రిఫైస్ టుడే యాస్ గాడ్ సర్వెంట్ ఈ దినంలో దేవుని యొక్క సేవకులుగా దీనులై ఎంతో సేవను పరిచయం చేయడానికి బదులుగా They want the power for themselves or authority or any more fame aithe vaaru samastam nimittamai adhikaramunu shakti leka peru prakhyatulu vaari nimittamai vaare korchutunnaru and that's happening in God's house ee vidhamuga devuni oka intlo alavu jarugutunnadu in the name of God they want authority and they want money and they want name and fame devuni oka naamuna adhikaramunu shakti leka peru prakhyatulu vaaru korchutunnaru that will be sin and barrenness దాని యొక్క ఫలితం ఏంటంటే పాపము గొడ్డుతనం దట్స్ హౌ సిన్ కేమ్ ఇన్ ది హౌస్ ఆఫ్ గాడ్ ఈ విధముగా దేవుని యొక్క ఇంట్లో పాపము ప్రవేశించినది నౌ చాప్టర్ 3 తర్వాత మూడో అధ్యాయం ఫస్ట్ శామ్యూయేలు మొదటి సమయాల గ్రంథం అండ్ చార్ శామ్యూయేలు మెట్ ద లార్డ్ ఇలాయి వర్ ద లార్డ్ వాస్ ప్రెషర్ దో డే నేను ఓపెన్ మియన్ ఆ బాలుడైన సమయాలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయించును ఆ దినములో యెహోవాకు ప్రత్యక్షమౌట అరుదు God's word became precious. దేవుని యొక్క వాక్యం ఎంతో ప్రశస్తమైనది అయిపోయింది. There's no provision. ఆయొక్క దేవుని యొక్క ప్రత్యక్షత లేకపోయింది. Rather than giving God's message, God's word, they are giving their own message. దేవుని యొక్క వాక్యమును దేవుని యొక్క వర్తమానమును ఇచ్చుటకు బదులుగా వారి యొక్క తమ సొంత వర్తమానములే ఇస్తూ వచ్చినారు. They began giving lectures and worldly philosophy. entertain people varu loka sambandhanaatondi lectures leka loka sambandhanaatondi tattva gnanamunu manushulaku bodhisthu vastunnaru when people go to house of god they go for the word of god manushulu devuni yokka intiki vellatappudu devuni yokka vakyam nimittam vellutaru hear god voice devuni yokka swaram vinataku and see god word with power authority devuni yokka vakyamunu adhikaramtonu shaktitonu pondunattu but those days we told here అయితే ఆ దినములో ఇక్కడ చెప్పబడిన ప్రకారం God's word became precious దేవుని యొక్క వాక్యం అరుదాయను There's no open vision ఆయ దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత తరచుగా దర్శించకపోయింది As if I exactly the same condition today in all part of world ఇదే విధముగా ఆ దినములో ఎట్లుండను ఈ దినములో లోకం యొక్క పరభాగం అదే పరిస్థితి కనబడుతుంటుంది In very few places the voice of God and God's word is conveyed అయితే కొన్ని స్థలములో దేవుని యొక్క వాక్యము ఇక్కడ అక్కడ బయలుపరచబడుతున్నది people don't know full of meaning of when missing God's bible దేవుని యొక్క వాక్యమును వాడడం అన్నటువంటి అర్థం మర్మములు కూడా మనుషులకు తెలియనేలేదు there will be barrenness infancy bankruptcy and spiritual darkness దాని యొక్క దానికి ఫలితం ఏంటంటే గొడ్డుతనం నిష్ఫలితమైనటువంటి పసిపిల్ల జీవితమును ఇంకా పడిపోయినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది then verse 4 నాలుగో వచనం the lord called samuel and he answered here am i యెహోవా సమయాన్ని పిలిచను అతడు చిత్తగించు నేనున్నానని నది బోత్ ఫైన్ ఇన్ ద సేమ్ ప్లేస్ వారిద్దరూ ఒకటే స్థలంలో ఉంటున్నారు ఇలాయి అండ్ శామ్యూయేలు ఏది సామ్యూయేలు ఇద్దరు శామ్యూయేల్ హర్డ్ ద వాయిస్ ఆఫ్ గాడ్ ఇన్ ద స్మాల్ బాయ్ సామ్యూయేలు చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడే దేవుని యొక్క స్వరం వినగలిగినాడు బట్ ఇలాయి నాట్ హియర్ అయితే ఏలియాకు వినబడడం లేదు బస్ ఫైవ్ ఐదో వచనంలో ఇదన్న ఇలాయి సత్యమాయి దౌ డిడ్ కాల్ మీ అండ్ సెడ్ ఐ కాల్ దీ నాట్ లై డౌన్ అగైన్ and he went and lay down eli daggariki poi neevu nannu pilichitu kada nenu vachi unnanannu athadu nenu pilavaledu poi pandukomanu cheppaga athadu poi pandukonanu eli became deaf spiritually
ఏలీ ఆత్మీయ దశలో చెవిటి వాడు గాడ్ వాస్ స్పీకింగ్ దేవుడు మాట్లాడుతున్నాడు సామ్యూల్ హర్డ్ ద వాయిస్ సామ్యూయేలు స్వరం విన్నాడు మరీరాయి బికాజ్ డెఫ్నెస్ కుడ్ హియర్ ఇట్ అయితే ఏలీ తన యొక్క చెవిటితనం చేత దాన్ని వినలేకపోయినాడు గాడ్ హాస్ నాట్ చేంజ్ దేవుడు అయితే మారలేదు వి హావ్ చేంజ్ మనమే మారినాం గాడ్ హాస్ స్పీక్ దేవుడు తప్పగా మాట్లాడతాడు By spirit, तने का आत्मा द्वारा, through his servant, तने का सेवक पल द्वारा, तने का worship, तने का आराधना समय में, in God's house, देव ने का इंट्रो, God does speak, देव तप्प का मार्टलर तार, but there are many who become deaf spiritually. आई ते अनेक लोग आत्मा दशिलो वार कुछ एक द्वारा ही पोता रु. As you find प्रयासो, इधर का इंशो लो बनाओ सचिंगा सोचना. And that's why the glory departed. अंदर बटिए देव ने महिमा तोली कपाई नदी. Everything became only like a ritual and ceremony. समस्त उन्हों जैसे रंधे वड़ा आचार प्रकार में आई पाई नदी. First Samuel chapter 4. జనులు పాలెంలోనికి తిరిగి రాగా ఇశ్రాయేల్ పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిస్తీల ముందర ఎందుకు ఓడించను షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనం తీసుకుని మన మధ్యన ఉంచుకుందాం రండి అది మన మధ్య ఉండినేళ్ళ అది మన శత్రువుల చేతిలో నుండి మనం రక్షించనండి ఒక పక్షను చూస్తే దేవునికి చెందవలసినటువంటి యొక్క ఆ బలి అర్పణను వారు ధృనీకరించినారు దేవుడి భయభక్తులు వారే మాత్రం చూపించలేదు ఇప్పుడు శత్రువు వచ్చినప్పుడు శత్రు వారికి విరోధం వచ్చినప్పుడు ఇప్పుడు యుద్ధ భూమిలోనికి మందసం తీసుకుని వస్తున్నారు అనేకులు చేసినట్లు ప్రాస్పెరిటీ వారు బాగా అభివృద్ధి పొందినటువంటి దినంలో దేవుని విషయం వారు ఎప్పుడైతే కష్టంలో ఇబ్బందులు ఉంటారో అప్పుడే దేవున్నామన్న వారు Now the same young men who were despising God's house, taking away God's portion by force, now they are coming along the Ark of God battlefield. ये वनस्पतिते देवनों का मंदसमुनु बलेट बले ने धुनी करेंची बलवंतांगा अर्पण चीज को ने वेल तुनारो अट आये वनस्पतिले ये पुरोची देवनों का मंदसमुनु बलिपीठ में आये का युद्धभूमिलोनी की चीज को ने वेल तुनारो. Verse 4. The people were sent to Shiloh, and they might bring from them the Ark of the Covenant, which dwells between the cherubim. And two sons of Eli, Hophni and Phinehas, were there with the Ark of the Covenant of God. కాబట్టి జనులు షిలోహునకును కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్యను ఆసీనుడయుండు సైన్యములకు అధిపతి యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి ఏలీ యొక్క ఇద్దరు కుమారులైన హొఫ్నియు ఫినహాసును అక్కడ దేవుని నిబంధన మందసమును ఉండిరి Without honoring God, without honoring God's word, without obeying God's word, they want to get victory over Philistines. దేవుని గణపరచుకున్నను దేవుని వాక్యమును గణపరచుకున్నను వీరు శత్రుపైని దేవుని వారి ఇప్పుడు కోర్చుంటున్నారు. As a formality, they bring the ark of God in the battlefield. ఒక అలవాటు చొప్పున దేవుని యొక్క మందసమును ఆ యొక్క యుద్ధ భూమిలోనికి వారు తీసుకుని వస్తున్నారు. Result was, ark of God was taken by the Philistines. దాని యొక్క ఫలితంగా యెహోవా నిబంధన మందసము ఫిలిస్తీయులు పట్టుకుని పోతున్నారు. Hophni and Phinehas were killed in the battlefield. ఆ యొక్క హొఫ్ని ఫినియాస్ ఇద్దరు యుద్ధ భూమిలో చచ్చిపోతున్నారు. All Israel was smitten in the battlefield. ఆ యొక్క పిల్లలందరూ కూడా వారు ఇశ్రాయేల్ అందరూ కూడా యుద్ధ భూమిలో అందరూ Because only by name they called upon God for victory. ఎందుకంటే పేరుకు మాత్రము జయము నిమిత్తమై దేవుని నామన ప్రార్థించినారు. And therefore today we sign Defeat, failure, and badness among God's people. అదే విధంగా ఈ దినములో కూడా దేవుని యొక్క ప్రజలు సిగ్గును అవమానము ఓడిపోను పతనము చూడబడుతున్నది. And that verdict board can be seen written in many buildings today. ఆ దినములో we bear him Lord's title. ఇంకా పోతున్నటువంటి యొక్క మాట అనేటువంటి ఈ యొక్క మాట యేసుక్రీస్తు యొక్క వారు ధరించినటువంటి యొక్క ఇళ్లన్నింటిలో కూడా అదే మాట. The glory departed. మహిమ వెళ్లిపోయింది. The glory departed. మహిమ తొలగిపోయినది. Very solemn word. అవి చాలా తీక్షణమైన మాట. We as God's people and God's servant must take heed of these words in the book of God. మనము దేవుని యొక్క సన్నిధిని దేవుని యొక్క ప్రజలముగాను దేవుని యొక్క సేవకులముగాను దీని విషయమై ఎంతో మనం మెలకువగా ఉండి యొక్క మాట తీసుకోవాల్సింది. We can't change divine laws. దేవుని యొక్క నియమ దైవ నియమమును మనం మార్చలేము. Thus we find how the glory departed and they had to go through many years of hardship afterwards. ఈ విధంగా మహిమ తొలగిపోయిన తర్వాత ఎన్నో సంవత్సరములు కష్ట పరిస్థితుల్లో ఉండి ప్రజలు వెళ్ళవలసి వచ్చింది. And God used four persons, have you seen in this book,
to bring back the departed glory. దేవుడు ఈ యొక్క పుస్తకంలో చూపించబడిన ప్రకారం ఇప్పుడు మహిమను తీసుకుని వచ్చటకు నాలుగురు వ్యక్తులను దేవుడు వాడుకున్నాడు. మొదట హన్నా, సెకండ్ శామ్యూల్, రెండవది సమూయేలు, థర్డ్ డేవిడ్, మూడవ డేవిడ్, అండ్ ఫోర్త్ సొలొమోన్. నాలుగవది సొలొమోన్. ఈ ఫోర్ క్యారెక్టర్స్ టేక్ ఎ ప్రామినెంట్ పార్ట్ టు బ్రింగ్ బ్యాక్ ది డిపార్టెడ్ గ్లోరీ. ఈ యొక్క మూడు వ్యక్తులు ఆ యొక్క తొలగిపోయినటువంటి మహిమను తీసుకుని వచ్చిలో ప్రాముఖ్యమైనటువంటి ఒక భాగం నిర్వహించినారు. వి ఆల్సో వాంట్ టు సీ గాడ్ గ్లోరీ కమింగ్ టు అమిస్ ఫుల్లీ ఇన్ అదర్ ప్లేసెస్. మనం కూడా దేవుని యొక్క మహిమ మనలోను మరి వేరే స్థలంలోను వచ్చుట మనం చూడవాలని కోరినట్లయితే నోటీస్ ఫోర్ గేట్ డివైన్ ప్రిన్సిపల్. మనం కూడా ఈ యొక్క నాలుగు ముఖ్యమైనటువంటి దైవ నియమాలు మనం గుర్తించవలసినది. నమ్ ఫైండ్ హౌ ఫస్ట్ బాబా హన్నా బిగన్ టు ప్రే. చూడండి మొట్టమొదటిగా హన్న ఎట్లు ప్రార్థిస్తూ వచ్చినారు. ఫస్ట్ శామ్యూయేలు చాప్టర్ 1 మొదటి సమయంలో మొదటి అధ్యాయంలో ఫ్రమ్ ది వర్స్ 10 పదో వచనం. షీ వాస్ బిటర్నెస్ ఆఫ్ సోల్ అండ్ ప్రేడ్ ఆన్ ది లార్డ్ అండ్ వెప్ట్ సోల్. దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తూ బహుగా ఏడ్చెను. Because she was barren, ame grodda yunna cheta, she had no children for some time. Chaala dinamula ame pillalu leru. Even though she is very god fearing, ame ento bhayabhaktula ainappatiki, and she prayed earnestly, ame ento pattukalato prarthinchinadi. She prayed tears, kannilato prarthinchinadi. But her prayer not answered. Aitha prarthanaku pratifalam kaligaledu. God is silent. Devudu maunanga unnadu. She went on in weeping even, ame yedustu vachinadi kuda. Scripture says in bitterness of soul she wept. Ame em antundante Yehova sanni dukkha krantulai ame yechindi antundi. Now why is God silent? Enduku devudu maunanga unnadu? Because our prayer was selfish. Endukante ame yokka prarthana swarthaptanto kunnatundi prarthana. Oh God, take away my reproach. Oh deva, naa nindanu toliginchu. Make me happy. Nannu santoshapattu. Take away my barrenness. Naa yokka goddutanam teesivey. Give me a child. Naaku okka bittanu dayi. Bless my home. Naa illu naashini. Hear my prayer. Naa yokka prarthana idi. See my tears. Naa yokka kannilu chudu. All the prayers were centered around ourselves, our own need. Aa yokka prarthana ante tana yokka sontha akkarana anusarinchi daanu chutte imidi unnadi. And that's why God is silent. Andunu batti devudu maunanga untunadu. Now she discovers after much prayer, చాలా ప్రార్థించిన తర్వాత ఆమె ఏమనుకున్నదంటే, God also has got some need. దేవుని కూడా ఒక అక్కర ఉన్నది. That we also failed to understand. అది కూడా మనం అనేక సార్లు గ్రహించక మనం తప్పిపోతాం. మిస్ట్రీ, అది గొప్ప మర్మం. అది God wants you and me to be co-workers. దేవుడు నిన్ను నన్ను ఆయన ఒక జత పని వారిగా ఉండాలని ఆయన కోరుచుంటున్నాడు. మొదటి కొరింథీ 3:9 ప్రకారం చూస్తే, we are laborers together with God. మనం దేవునితో కూడా జత పని వారమై ఉంటున్నాం. 2 Corinthians 6:1 రెండో కొరింథీ 6:1 we are workers together with him. మనం ఆయనతో కూడా కలిసి పనిచేయనటువంటి వారం ఉన్నాం. And nowhere in scripture we ever read angels being called co-worker with God. మనం ఎక్కడ కూడా దేవుని వాక్యంలో చెప్పబడే విధంగా దేవుని యొక్క దూతలు ఆయనతో జతపనవారని పిలవబడేది ఎక్కడ చూడము. You can go through the whole Bible. బైబిల్ అంతా కూడా మీరు చదివినప్పటికీ, you won't come any reference anywhere where God called angels his co-workers. దేవుని వాక్యంలో ఎక్కడ కూడా ఏ రిఫరెన్స్ కూడా దేవుడు తన యొక్క దూతలను తన యొక్క జతపనవారని పిలిచేది కూడా ఎక్కడ కనబడదు. But we foolish human beings, weak human beings, full of defilement, corruption, can become God's co-worker. అయితే బుద్ధిహీనమైన మానవుని మనము ఎంతో బుద్ధిహీనము పాపంతో నపుంసకంతో నిండినటువంటి వారిని కూడా దేవుడు మన జతపనివారని పిలుస్తుంటున్నాడు. Work labor together with God. దేవునితో కూడా సహాపాటి పని వారం. Work together with him. దేవునితో కూడా కలిసి పని చేసే వారం. So after much bitterness of soul, హృదయంలో ఉన్నటువంటి చాలా దుఃఖాక్రాంతం చేత, Hannah learned a lesson. ఆమె ఈ యొక్క పాఠం నేర్చుకున్నది. God also has got some need. దేవుని కూడా ఒక అక్కర ఉన్నది. Even though we don't see him in detail mentioned here, మనం ఇక్కడ అక్కర విషయమే కాదే చెప్పబడకపోయినప్పుడు, but we can guess, మనం దాని విషయం ఊహించవచ్చును. When Hannah would be saying, ఆమె ఒకవేళ ఈ విధంగా చెప్పడం బదులుగా, Oh God, why are you silent? దేవా, నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు? For a long time, for so many years, I've been seeking thy face. ఇంతకాలము ఎన్ని సంవత్సరములు నీ నాకు అక్కడి నుంచి విషయమై నీ ముఖ దర్శనం నేను చేస్తూ ప్రార్థిస్తూ వస్తుంది. Why is it, oh God, your silence? Oh దేవా, నీ ఎందుకు మౌనంగా ఉన్నావు? Why do you answer my prayer? నీ ఎందుకు నా ప్రార్థనకు జవాబు ఇవ్వవు? I love thee, I want to serve thee. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను సేవించగోరుతున్నాను. But Lord said to her, ప్రభు ఆమెతో అన్నాడు, what about my need? అయితే నా కరేమిటి? You are concerned about your need. నేను అక్కడ విషయమే పై. What about my need? అయితే నా కరేమిటి? I am asked very very patiently. నేను కూడా ఎంతో ఓపికతో ఉన్నాను. I want you to be my co-worker. నీవు నాతో కూడా జతపని వారాలుగా ఉండవాలని కోరుతున్నాను. And meet my need. నా అక్కడ నీవు తీర్చవాలని నేను కోరుతున్నాను. Then her eyes opened.
అప్పుడు ఆమె కన్నులు తెరవబడ్డాయి గాడ్ వాంట్స్ మీ టు బి హర్ హిస్ కో వర్కర్ దేవుడు నన్ను తన యొక్క జత పనివానిగా ఉండవాలని ఎనీ కో లేబరర్ ఆయనతో కలిసి ఎనీ పార్ట్నర్ ఆయనతో పాలి భాగస్థునిగా అండ్ దట్స్ వై ఆర్ పే వాస్ చేంజ్ ఆఫ్టర్వర్డ్ అప్పుడు తర్వాత ఆమె ప్రార్థన ఇప్పుడు మారింది ఇన్వర్స్ 11 11వ వచనం ఫస్ట్ శామూయేలు 11వ వచనం చాప్టర్ 1 మొదటి సమయంలో ఇన్వర్స్ 11 మొదటి అధ్యాయం 11వ వచనం గాడ్ గివ్ మీ మ్యాన్ చైల్డ్ He will be lent back today. నాకు మగ పిల్లను నువ్వు దయచేసినట్లా వాడు నీకు మళ్ళీ నేను ఇచ్చేస్తాను. And God heard the prayer. దేవుడు ప్రార్థన విన్నాడు. Now if God wanted, he could have easily sent an angel to rebuke Eli. ఒకవేళ దేవుడు కోరినట్లయితే తన దూతలను పంపి ఏలియాను ఏలిని గద్దించుడవచ్చును. He sent an angel to feed Elijah, didn't he? First Kings 19. మొదటి సమాధానం 19వ అధ్యాయంలో మనం చూసినాము. ఏలియాకు భోజనం పెట్టుటకు దేవుడు ఆ కాకులను పంపినాడు. God దూతలను పంపినాడు. God could have sent angel. దేవుడు దూతలు పంపి ఉండవచ్చును. But not that way. అయితే దేవుడు అట్లా చేయలేదు. Also, తర్వాత if God could speak to Samuel directly, దేవుడు సమూయేలుతో ముఖాముఖిగా మాట్లాడగలిగితే, why can't he speak to Elijah directly? ఆ సమయంలో దూతల ద్వారా ఎందుకు మాట్లాడాలి? ఏలితో ఎందుకు దేవుడు మాట్లాడకూడదు? He has a heavenly plan. ఆయనకు పరలోకం యొక్క ఏర్పాటు ఉన్నది. He wanted Hannah to be his partner at that time. ఆ సమయంలో హన్నా తనతో కూడా అయితే దేవుడు నీ ద్వారా నా ద్వారా ఒకవేళ తీర్చబోటకు ఉన్నాడు అనేటువంటి ఒక సంగతి మనం గుర్తించడం లేదు. Even though we are mortal, foolish, weak, wretched human beings. మనము పనికిరానటువంటి మరణము లోనైనటువంటి బుద్ధిహీనం అనేటువంటి మానవులమైనప్పటికీ here we have the honor to become God's worker and meet God's need. మనం దేవునితో జతపడిన వారిగా ఉన్నటువంటి ఒక ధన్యత, దేవుని అక్కడ తీర్చేటువంటి ధన్యత మనం కలిగి ఉంటున్నాం. When Hannah met God's need, అన్న దేవుని అక్కడ తీర్చినప్పుడు and willing to give back child to God, ఆ యొక్క బిడ్డను మళ్ళీ దేవునికి ఇచ్చేకి ఎప్పుడైతే ఇష్టపడదో, హీ వాజ్ బ్లెస్డ్, హోల్ నేషన్ వాజ్ బ్లెస్డ్, ఆమె ఆశీర్వదించబడింది, జనాంగం అంతా కూడా ఆశీర్వదించబడింది. మన యొక్క ప్రార్థన చాలా మన ప్రార్థనలు ఎలా ఉంటాయి అంటే స్వార్థ ప్రేమగా ఉంటున్నవి. సమావస్ ఓన్లీ ఫర్ యువర్ ఓన్ ఫ్యామిలీ. కొంతమంది అయితే వారి కుటుంబం కోసమే ప్రార్థిస్తారు. గాడ్ బ్లెస్ మీ అండ్ మై వైఫ్ అండ్ మై చిల్డ్రన్ ఆమేన్. ప్రభువా నన్ను నా భార్యను నా పిల్లలను ఆశీర్వదించుము ఆమేన్. ఐ యు ఫైండ్ దెన్ లేటర్ ఆన్ తర్వాత యు మే ప్రే ఫర్ ఫ్యూ ఫ్రెండ్స్ ఆఫ్ యువర్ నేబర్స్. తర్వాత ఏం చేస్తామంటే కొద్ది స్నేహితుల విషయమై పొరుగు వారి విషయమై ప్రార్థించవచ్చు. ఆ యో సీడర్ సిటీ స్వీటర్ సిటీ లేక అని యొక్క వీధిలో ఉన్న వారిని పట్టణం ఉన్న వారి కోసం ప్రేయర్ మీన్స్ సెల్ఫిష్. మన యొక్క ప్రార్థన ఒక స్వార్థ ప్రియమైన ప్రార్థన. ఐ గాట్ టు వర్క్ లర్న్ టు ట్రావెల్ ఇన్ అగ్ని ఫర్ ద హోల్ ఇండియా హోల్ వరల్డ్. దేవుని యొక్క జతపని వారుగా హిందూ దేశం అంతటి నిమిత్తమై లోకమంతటి నిమిత్తమై ప్రార్థనలో ప్రసవేదన వారుగా ఉండవచ్చు. బండ్ ఆఫ్ ప్రేయర్ ఫస్ట్ గివెన్ టు us in the year 1933 in India in Karachi. మొట్టమొదట 1933వ సంవత్సరంలో కరాచీ పట్టణంలో హిందూ దేశం యొక్క ప్రార్థన భారం దేవుడు మనకు. ఐ ఓన్లీ బిగన్ టు ప్రే ఫర్ కరాచీ. నేను అప్పుడు మొట్టమొదట కరాచీ కోసమే ప్రార్థిస్తున్నాను. గజర్ వాజ్ వెరీ బిగ్ సిటీ. అది వెరీ వండర్ సిటీ. చాలా దుర్గమార్గమైన పట్టణం, చాలా లౌకికమైన పట్టణం. నేను బిగన్ టు ప్రే ఫర్ సింధ్. ఆ తర్వాత ప్రావిన్స్ ఆఫ్ సింధ్. తర్వాత సింధు ప్రాంతాన్ని ప్రారంభించినాను. నేను బిగన్ టు ప్రే ఫర్ హోల్ నార్త్ పంజాబ్ అండ్ సింధ్ ఆల్సో. తర్వాత పంజాబ్ సింధు కోసం ప్రార్థిస్తున్నాను. నేను బిగన్ టు ప్రే ఫర్ హోల్ ఇండియా. తర్వాత హిందూ దేశం అంతటి కోసం ప్రార్థిస్తున్నాను. హోల్ వరల్డ్. తర్వాత లోక దేవుడు ఒక చిన్న స్థలంలో పనిచేయడం ప్రారంభించినప్పుడు ఓన్లీ ఇన్ ఇయర్ 1938 చిన్న గుంపులుగా మేము చేసుకున్నాం. వి హాడ్ 19 నైట్స్ ఆఫ్ ప్రేయర్
in Kate Gown in Pune at that time. Asimolo, Kate Gownlo, Pune Dagara, Pandumi, Rathulu, Pratham, Garpinam. After the evening meeting, I saw a scientist of Kudika interval. We divided the group, people into groups. First of all, for every province. Like Punjab and UP, Madhya Pradesh, Maharashtra, Gujarat, like that way. Punjab, UP, Madhya Pradesh, Maharashtra, Gujarat, and 20 communities. After all, we began to pray for Asia. Asia by name. Asia, China, Japan, Philippines, Sumatra, Java, so on. China, Japan, Sumatra, Philippines, Java, Vidam, then part of Europe. Europe kosam, and Africa. Africa kosam, and America. America kosam. Then God began to work. Devudu, after our prayer circle began to enlarge. And before that, we had prayed earnestly. ఎప్పుడైతే మా యొక్క దర్శనము విశదీకరించబడదు అప్పుడు దేవుడు చాలా లోతుగా పనిచేయడం ప్రారంభించినాం ఇప్పుడు దేవుడు తన లోకం యొక్క పలు భాగంలో పనిచేసే చూస్తున్నాం And we thank God for the honor we have to be so workers. దేవుని యొక్క జతపనివాడుగా ఉంటకు దేవుచినటువంటి ధన్యతను బట్టి దేవునికి ఎంతో వందనం చెల్లిస్తున్నాం. And that's why we want you to learn how to pray earnestly, how to pray without ceasing, how to train prayer. ఈ దినంలో కూడా ఎట్టు పట్టుదలతోను ప్రసవ వేదన పట్టు ప్రార్థించకును పట్టుదలతో ప్రార్థించకు మనం నేర్చుకోవాల్సినది. మన ఇప్పుడు లోకం యొక్క అంతటిపై మనకు పట్టుదలంతట్లోను జనాంగములన్నింటిలోనూ కూడా దేవుడు నూతనమైనటువంటి కార్యం చేయనట్లు హైదరాబాద్ లోనే కాక హిందూ దేశంలోనే కాక లోకమంతట్లో కూడాను అట్టి భారంతో కూడా కలిగి ఉండి ఒక నిమిత్తం ఇప్పుడు ఒకరు ప్రార్థించాలని కోరుతున్నాం. Are the goings and the moving of God's Spirit in many parts of the world. Devunukka bhagavulo devunukka atma kalichi kadaranam pani cheyadam sutra prarambhinchinam. It requires a feeling prayer. Adi ayoka oka ento pattukala prasavedana cheyitu avutunnatundi prarthana ga manam undali. When I first received invitation to go to Australia in 1958, మొట్టమొదట 1958 ఆస్ట్రేలియాకి వెళ్ళటకు ఆహ్వానం దొరికినప్పుడు నేను ఆ సమయంలో కాలింగ్ ఫామ్ లో ఉంటుంది. రాత్రి ప్రార్థనలో ఐ నో థాట్ ఆఫ్ గోయింగ్ దట్ టైం ఆస్ట్రేలియా. ఆ సమయంలో ఆస్ట్రేలియాకి వెళ్తామన్నటువంటి తలంపు నాకు అప్పుడు లేకుండాను. సో ఐ మెన్షన్ ద రిక్వెస్ట్ టు ద అదర్ కాలింగ్ ఫామ్ టు ప్రే ఫర్ ద రిక్వెస్ట్ వి హావ్ రిసీవ్డ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా 1958. 1958 ఆస్ట్రేలియా నుంచి వచ్చినటువంటి మన విషయమై మీరందరూ ప్రార్థించవాలని ఆ యొక్క కాలింగ్ ఫామ్ అన్నటువంటి పరిస్థితులతో చెప్పిన. And that request was signed by three or four pastors, leading pastors of the Sydney city and also Melbourne. Sydney patnamlonu medla Melbourne patnamlonu 20 mukku nalugu natu mukkuna vyaktulu aa yokka uttaram raasi pampinaru. I can still hear the agony in prayer at that time that night. Aa samayamlo aa raatri ప్రసవ వేదంతో చేయబడినటువంటి ప్రార్థన ఇంకా నా చెవులో వినబడుతున్నాయి. వన్ బై వన్ ఆల్ బిగాన్ టు ట్రావెల్ ఇన్ ప్రేయర్. ఒకరి తర్వాత ఒకరు ప్రార్థనలో ప్రసవ వేదన పడుతూ ప్రార్థించినట్లు ప్రార్థించినారు. దట్ బిగేన్ ది కన్విక్షన్ గాడ్ హస్ ఎ పర్పస్ టు బి ఫుల్ఫిల్ ఇన్ ఆస్ట్రేలియా. అదే నాకు ఒక ఒప్పుదల కలిగించింది ఏంటంటే దేవుడు ఆస్ట్రేలియా నెరవేర్చే ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడని నాకు ఒప్పుదల కలిగినది. లార్డ్ డిడ్ హెల్ప్ us వండర్ఫుల్లీ ఆల్సో. ఆ దేవుడు నిజంగా అద్భుతంగాను తప్పక సహాయం చేసినాడు. వి ఆర్ మీటింగ్ ఫర్ 3 మంత్స్ in Australia. Australia lo 3 nellu manaku maa koodikalu jarigano. Again because lack of prayer, proper prayer, again enemy got in. Eppudaithe prarthana koduva eppudaithe untundo malli shatru malli daanlo praveshistunnaru. The same leading pastors who testified so boldly for receiving the blessing began to go back afterward. Evaraithe leading pastors ga unnaro aa yokka aashirvadam evaraithe soochinaro tarvata vaallu malli venaku velladam soochinam. We began their Sunday worship gathering. ఆదివారం నాడు రొట్టె పిలుస్తూ ఆరాధన కోరిక ఆరంభించినాం. అండ్ మెనీ టెస్టిఫైడ్ వన్ బై వన్ హౌ మచ్ దే వర్ బ్లెస్డ్ బై టేకింగ్ పార్ట్ అనేకులు అటువంటి కూడికలో పాల్గొన ద్వారా ఎంత గొప్ప ఆశీర్వాదం పొందినారో అని సాక్ష్యం అనేకలు ఇచ్చారు. అండ్ ఫర్ ఎ ఫ్యూ మంత్స్ దే కెప్ట్ హావింగ్ రెగ్యులర్లీ
కొన్ని నెలలు అలా క్రమంగా వారు అలా కూర్చు వచ్చినారు బట్ అగైన్ ఎనిమీ రిలా పొజిషన్ ఆయొక్క శత్రు మళ్ళీ ఆయొక్క పరిస్థితిని ఎరిగిన వాళ్ళండి గోయింగ్ బై ద సిస్టమ్ దే బ్రాట్ ఇన్ బై ఓటింగ్ ungodly men to vote against the worship meeting vaari yokka system kramam prakaram vaaru chusi em chesinarante voting paddhati prakaram devudu lenatundi prajalnu kuda adhikaravuloniki vaaru vote chesi but even though the work ceased for a while kontha kaalam paryantam pani kontha aagipoyinappatikini bhagavan moving aithe devudaithe he was working ayana pani chestunadu then he sent his servant brother nicholas from colombo to australia tarvata devudu retired from service devudu tana sevakudainatundi nicholas nu colombo lo nundi service lo nundi retire ayin tarvata australia ku pampinadu after much struggle and much battle much conflict now they have come to worship together ayaka poratam ayin tarvata ento prayasapadin tarvata varandaru kalisi aaradhanaku vachinaru how devil resists fights against true testimony etlu saitanu nijamainatundi sakshyamulaku eduruga undi poratam kod prayatnam in our concern with the ordinary meeting vaadu samanyamainatundi koodukonu మన ప్రార్థన వారికి అవసరం మనం అలాగ హన్నట్టి పాత్రలుగా ఉండవాలనుకుంటున్నాం దేవుని ఫస్ట్ గ్రేట్ డివైన్ ప్రిన్సిపల్ ఫర్ ద కమింగ్ డౌన్ ఆఫ్ గాడ్ గ్లోరీ దేవుని యొక్క మహిమ తిరిగి రావడానికి మొట్టమొదటి నియమం అదే ఒకటే ఉంటుంది ఇవి కమాండ్ గో టు ఆస్ట్రేలియా ఆర్ అదర్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ నీవు ఆస్ట్రేలియాకైనా ఇంకా వేరే లోకం యొక్క భాగంలోకైనా నీ వెళ్ళకపోయినట్టు బట్ గెట్ టు వేల్ ఆన్ దేర్ బిహాఫ్ అపాన్ అవర్ నీడ్ డే అండ్ నైట్ అల్లా లీడ్ us ఆ దేవుడు మనల్ని నడిపించే కొరది వారి నిమిత్తమై మోకాళ్ళ మీద వారి నిమిత్తమై ప్రసవ వేదన పడుతూ మనం ప్రార్థించవచ్చును దేవుడు ఇప్పుడు ఆస్ట్రేలియా నూతనమైన కార్యం జరిగిస్తున్నాడు పని వెళ్తుంది అది ఇంకా పరిపూర్తి కాలేదు గాడ్ ప్రామిస్ అది దేవుని యొక్క వాగ్దానం రివర్స్ ఆఫ్ లైఫ్ టు ఫ్లో ద హోల్ కంట్రీ ఆఫ్ ఆస్ట్రేలియా జీవజల నదులు ఆస్ట్రేలియా యొక్క దేశమంతటి కూడా ప్రవహించాలని దేవుడు కోరుతున్నాడు ఏషియాకు పలు భాగములు కూడాను మెనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ ఆల్సో లోకం యొక్క పలు భాగములు కూడాను వి ఫౌండ్ దట్ ఆల్సో రీసెంట్లీ ఇన్ స్విట్జర్లాండ్ సేమ్ థింగ్ స్విట్జర్లాండ్ లో అదే సంగతి మేము గత దినంలో చూసినాం ఇట్ టుక్ మీ మోర్ దాన్ 2 మంత్స్ టు బి ష్యూర్ ఆఫ్ గాడ్స్ విల్ before accepting invitation to go to Switzerland Switzerland ki ichinatundi aahvanamunu angikarinchutaku devuni oka chittama kaada ani kalugonatundi daadapu naaku rendu nellu pattinadi my first wrote to me vaaru motta motta vaaru naaku raasina my first reaction was naa yokka modata dhruvikarinchadanu anukunedi entante nenu I don't want to go nenu pogoladu anukunnanu so kept on waiting and waiting tarvata vechi untu prarthistunna every time I want to write I can't come not hindered me ప్రతిసారి నేను రాను అని ఎప్పుడైతే రాయటం ప్రారంభించినానో దేవుడు నన్ను ఆపేసినాడు మోర్ దాన్ 2 మంత్స్ ఇట్ టుక్ మీ టు బి ష్యూర్ ఆఫ్ గాడ్ విల్ దాదాపు దేవుని యొక్క చిత్తము ఇది కాదా అని తెలుసుకున్నట్టు దాదాపు 2 నెలల కంటే ఎక్కువ పట్టింది ఆఫ్టర్ ఐ ఫౌండ్ ఆల్ దీస్ 7 ఎవిడెన్సెస్ ఆఫ్ గాడ్స్ పర్ఫెక్ట్ విల్ ఐ అగ్రీ టు గో ఈ యొక్క దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తం అని ఈ యొక్క 7 సూచనలు నాకు పూర్తిగా నెరవేరిన తర్వాత వెళ్ళుటకు ఒప్పుకున్నాను అండ్ ఫ్రమ్ దట్ ఈవినింగ్ ఐ స్టార్టెడ్ మార్గమంతట్లో కూడా దేవుని యొక్క వర్తమాన నిమిత్తమై అద్భుతమైనటువంటి యొక్క తటస్థలను కాంటాక్ట్ ప్రభువు స్పెషల్ నీడ్ ఎవరైతే ప్రత్యేకమైన అక్కడ ఉన్నారో లర్న్ హౌ టు మీట్ గాడ్ నీడ్ ఎవరైతే దేవుని యొక్క అక్కడ తీర్చడానికి మనం నేర్చుకోవాల్సింది హి మే యూజ్ us ఫర్ 1 పర్సన్ ఆర్ మోర్ అప్ టు హిమ్ ఆయన ఒక్క మనిషితమైన మనం వాడుకోవచ్చును లేక ఇంకెవరితమైన ఆయన ఇచ్చాయన్ ఎలాగైతే ఇథియోపియన్ కోసం ఫిలిప్ను ఒక్క వ్యక్తి నిమిత్తం ఎలాగైతే మనుషులు ఒక్కడే అతను గాడ్ టు ఫాల్ ది అపాసల్ అండ్ కంపెనీ ఫిలిప్పై ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ వుమన్ లిడియా లిడియా అనేటువంటి ఒక్క స్త్రీ నిమిత్తమై పౌలును ప్రభు తీసుకుని వెళ్ళినాడు ఫిలిప్పై పట్టణం ది హెవెన్లీ ప్లాన్ అది పరలోకం యొక్క గాడ్ హిమ్సెల్ గోస్ టు వన్ వుమన్ సమరియా దేవుడు జాన్ చాప్టర్ 4 ప్రభు తానే ఒక్కడే యోహాను సువార్త 4వ అధ్యాయం ఒక్క స్త్రీ నిమిత్తమై సమరియాకు వెళ్తున్నాడు సో గాడ్ నోస్ ద నీడ్ ఆఫ్ హిస్ సర్వెంట్ ఎవ్రీవేర్ కాబట్టి దేవుడు తన యొక్క అక్కర ప్రజల యొక్క అక్కర ప్రతి స్థలంలో ఆయన ఎరుగును and I came across the people from all parts of the world in Switzerland lokam nunchi vachina prati bhagam nunchi manushulu nenu darshinchanu people representing more than 145 countries vaaru daadapu oka 145 desham nundi vaaru vachinaru but my main burden was naa yokka mukhyamainatundi bharam edey unda show me thy need now in this congress prabhuva ee yokka congress kosamu nee akkade unto nivu naaku chupinchu let me meet those people
For whom thou send me over here with thy message. Prabhu, ever gate, any of Kakan with the Pampina, Amanshan Sandipajani. So they big gathering in the Gopa, Kurikalo. There are more than 4,000 altogether who were there at that time. Asimolo, Dalapu, Nalguera, one can take out now. 2,700 delegates and remaining visitors. And guest. Rundvera, 700 delegates come now, Takinavar, Darshikulagano, about 100 people. There's so many motives. In the way, the Talaman Marshal, where would they shoot to China? But Mandava Javas, I say, every day I met some people who have special needs. I say, Pratidina Guda. Because there are so many needs, so many places. And some people who have come to our meeting more than 35 years ago, they were there. And they still remember what was said or done at that time. And God reminded me how our labor was never wasted. Have you seen Isaiah 55? Book of Isaiah. And chapter 55. Isaiah 55. Verse 11. So shall my word be that goeth forth out of my mouth. It shall not return unto me void. It shall come with that they please. It shall prosper the thing whereto I sent it. అలాగే నా నోటి నుండి వచ్చే వచనమును ఉండును నిష్ఫలంగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలం చేయును. When we first began the work in Madrasity in the year 1940-41, many leading Christian men thought we are doing something against the word of God. చాలా మంది ప్రాముఖ్యులైన క్రైస్తువులు అనేటువంటి వారు మేమేదో దేవుని వాక్యం విరుద్ధంగా ఏదో పనిచేస్తామనుకున్నారు. And they began to oppose us very severely. వారు మమ్మల్ని ఎంతో బలంగా మమ్మల్ని ఎదిరిస్తూ వచ్చినారు. They tried all possible means in the God's word. దేవుని యొక్క పనిని వారు ఆపివేయటకు చాలా సకల ప్రయత్నాలు వారు చేసినారు. But we have learned one lesson. అయితే ఒక పాఠం మేము నేర్చుకున్నాం. Not to take any notice of their opposition and their remarks as scandalous stories. వారి యొక్క ఎదిరింపులు వారి పలికే చెడ్డ మాటలు వారు పలికేటువంటి చెడ్డ కథలు అన్ని కూడా వినకుండా ఉండాలని మేము. But go on praying perseveringly whole night or whole day. అయితే ఒక ప్రతి దినమంతయు రాత్రి అంతయు ఏడతేగా ప్రార్థించవాలని తీర్మానం చేశాం. For more than 6-7 years we had all night prayer every Saturday. దాదాపు 6-7 సంవత్సరాల కంటే ఎక్కువగా శనివారం అంతా కూడా రాత్రి అంతా ప్రార్థన కల్పినాం. And starting prayer also once a week. Oh, వారానికి ఒకసారి ఉపవాస ప్రార్థనలో గడుపుతూ వచ్చినాం. And we pray earnestly. పట్టుదలతో ప్రార్థన. The whole world. లోకమంతటి కోసం. Oh God, send forth thy witnesses from India to all parts of the world. ఓ దేవా, హిందూ దేశం నుండి నీ సాక్షులను లోకం యొక్క పలు భాగాలకు మీరు పంపమని ప్రార్థించాం. If they can go to earn money and for business any part, many part of the world. వ్యాపారం కోసం తర్వాత డబ్బు సంపాదించుకొని లోకం యొక్క ఏ భాగానికైనా మనుషులు పోగలిగితే. Why can't they go to India with the gospel? వారు హిందూ దేశం నుండి సువార్త తీసుకొని వారు ఎందుకు వెళ్ళలేరు? Now the very same message was repeated now this year in Congress. అదే యొక్క వర్తమానము ఈ యొక్క కాంగ్రెస్ లో ఈ సంవత్సరం కూడా మళ్ళీ పలకబడ్డది. అది విషయం చెప్తాము. తర్వాత మేము చెప్తాము. Unless people are revived, they can't be witnesses also. మనుషులు ఉజ్జీవింపబడితేనే తప్ప వారు ఆయనకు సాక్షిగా ఉండలేరు. How can dead people go in message? అటువంటి వ్యక్తులు ఎట్లు వర్తమానంతో వెళ్ళగలుగుతారు? Living in sin and shame. ఎవరైతే సిగ్గులో అవమానంలో జీవిస్తారో they must be revived. అటువంటి వారు ఉజ్జీవింపబడవలసినది. Give a new life. నూతన జీవం. సమృద్ధి గల జీవం. Come on, heavenly plan. పరలోక ఏర్పాటు. Heavenly foundation. పరలోక పునాదులు. The heavenly architecture. పరలోకమైనటువంటి శిల్పకారు చేత. Only then they can see God's word going forth, being for much fruit. అప్పుడే దేవుని వాక్యం వెళ్ళడం గొప్ప ఫలం తీసుకుని వచ్చే చూస్తాం. We found the same message being repeated today in the Vaishnav Congress. అదే యొక్క వర్తమానం. From people of all classes. అదే యొక్క అనేకమైనటువంటి మనుషులకు కూడా అదే వర్తమానం మధ్య పలకబడ్డది. That is a common desire. అదే మనుషులకు అందరికీ సమానమైన leaders of all nations. అన్ని జాతుల యొక్క నాయకులందరిలో న్యూ వర్క్ ప్రభు ఆ నూతనమైన కార్యం అనే డీప్ వర్క్ లోతైన కార్యం అనే బైండింగ్ వర్క్ నిత్యమైన కార్యం అనే లాస్టింగ్ వర్క్ నిలబడే కార్యం హోల్ వరల్డ్ లోకమంతా కూడా లివింగ్ చర్చ్ సజీవమైనటువంటి సంఘం ద్వారా ద ట్రూ చర్చ్ సత్యమైన సంఘం ద్వారా ఓన్లీ దెన్ దే కెన్ సీ గాడ్ మూవింగ్ అప్పుడే దేవుడు పనిచేసేది వారు చూడగలుగుతారు. అండ్ మెనీ హావ్ రిటర్న్డ్ విత్ ఎ న్యూ మెసేజ్ from the Lord as they heard the message in there. వారు ఇక్కడ అక్కడ దేవుని యొక్క వర్తమానం ఇప్పుడు నూతనమైనటువంటి వర్తమానంతో వారు వెళ్ళిపోయినారు. What we have learned after many years struggle and battles. మనము ఎన్ని సంవత్సరాలైన తర్వాత పోరాటంతోనూ కష్టంతోనూ మనం ఏదైతే నేర్చుకున్నాము. Honor to share now with many of many countries in a short time. అటువంటి అనుభవం అనే కొద్ది కాలంలో కూడా అనేక జాతులతో పంచుకున్నటువంటి భాగ్యం ప్రభు. And many told me. అనేకులు నాతో చెప్పినారు. Brother, we have been praying for you for many years.
వారికి గొప్ప ప్రార్థన భారం వారికి దయచేసి ఆఫ్రికాకు పలు భాగంలో యూరోప్ యొక్క పలు భాగంలో మరి అనేక దేశాలకు పలు భాగంలో కూడా వారు ఎట్లా విన్నారో నాకు తెలియదు వారు మాటి మాటికి నాతో వచ్చి చెప్పారు దీని విషయం ఎంతో విన్నాము నీ కోసం ప్రార్థిస్తున్నాం లార్డ్ గివ్ us the privilege to share the message with many of many countries దేవుడు అనేకులతో కూడా యొక్క వర్తమానం పంచుకున్నటువంటి అనేక జనాంగులతో పంచుకునే భాగ్యం థాంక్ యూ ఫర్ యువర్ ప్రేయర్ మీ యొక్క ప్రార్థన నిమిత్తమే మీకు ఎంతో మీకు అందరూ కూడా దీంట్లో ఒక భాగమునది What we have received through our prayer. May your prayer through me, may it open the door. Adi, nitchatono ke velna puru adi kanapar thundane. May God make us like Hannah today, travailing, agonizing as God co-workers, as God partners, as God co-laborers, knowing God's need in every country, Devne, not only India. Devne akkaran erigi, Hindu deshame kaakunda, lokamantanu kuda, Devne akkaran si Hannah madri, prasavedanto, pattudalato, ento bharamto, prarthinchinatunna Hannahalanu ga prayogam tayar cheyunu ga. Our burden is God message may go from here. All parts of India and Asia, all parts of the world. మన యొక్క భారం ఏమిటంటే హిందూ దేశంలోను ఏషియాలోను లోకం యొక్క పలు భాగంలోనికి దేవుని యొక్క వర్తమానం ఇక్కడి నుంచి ప్రాకి వెళ్ళాలని యొక్క భారం ఏంటంటే But labor as God's co-workers. అయితే దేవుని యొక్క జత పని వానిగా ప్రయాసపడు Lord, what is thy need today? ప్రభువాని యొక్క అక్కడ ఇదిని ఏమైనది Thy need in Australia. ఈ ఆస్ట్రేలియా యొక్క అమెరికా అమెరికా ఆఫ్రికా ఆఫ్రికాలో ఆ చైనా చైనాలో ఆ జపాన్ జపాన్లో ఆ రష్యా రష్యాలో any part of the world. లోకం యొక్క ఏ భాగంలో అయినా I never knew our plane will go by Moscow this time. ఈ సమయం నా ప్లేన్ మాస్కోకుండా వెళ్తుంది నాకు తెలియదు. The tour has been started from Bombay. మొట్టమొదటి మేము బాంబే నుంచి వెళ్ళేటప్పుడు we are going by Moscow. మేము మాస్కో నుండి వెళ్తున్నాము రష్యా రష్యా నుండి. So we got there in the morning about 11 o'clock. ఉదయమున on Sunday the 15th. 15th. 14th. ఆదివారం 14వ తారీఖున ఉదయమున అక్కడ చేరినాము మాస్కో. It is a very large airport. అది పెద్ద ఎయిర్‌పోర్ట్ ఉంటుంది. There's so many nice thing to see with the many manufacturing akkada vaaru em aithe chestunnaro dani chudam chaala manchi unne vastundi swaisa lord prabhu ani anna I'm not coming here to see these things prabhu ee sangatha chustaku nenu ikkada raaledu they can't help me very much ayyo naaku saayam cheyu I don't buy it anyway nenu ikkada em konanu I don't buy anything em konanu kuda nenu I occupy one corner oka moola kustunanu yani pray saathistu vachana lord I crave thy inheritance over here oh deva ee kristalamulani yokka swasthyam nenu adukuntunanu you can't preach naaku bodhinchaleni ikkada my again pray my faith aithe vishwasam dwara prarthana lord give us your inheritance in worship ఈ ప్రార్థన మేము అడుగుతున్నాము గాడ్ ఇన్ న్యూ వర్క్ దేవుడు నూతన పని చేస్తున్నాడు నేను పాద వర్డ్ లోకం యొక్క అన్ని భాగంలో కూడాను ఫైండ్ అవుట్ యువర్ షేర్ నీ భాగం ఏమైంది కనుక్కో యు ప్రే అన్నస్ దిస్ ఈవినింగ్ యాజ్ గో హోమ్ నీ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ రాత్రి నువ్వు ఎంతో ఓ లార్డ్ మేక్ మీ హనా వెసల్ ఓ ప్రభువా నన్ను హన్నా పాత్రగా చేయి దై టు కో వర్కర్ నీ నిజమైనటువంటి జత పనివానిగా ఆల్ మై వీక్నెస్ లిమిటేషన్ నా యొక్క అక్కుద నా యొక్క బలహీనత నీ పొరపాటు నేనున్నప్పుడు టీచ్ మీ హౌ టు ప్రే అండ్ ప్రే అన్నస్లీ యాజ్ దై కో వర్కర్ ఎట్లు నీ యొక్క జత పనివానిగా ఉండి పట్టుదలతో ప్రార్థించినట్లు నీవు నాకు నేర్పించమని అడుగును ఐ మీ మీట్ ఐ నీడ్ నీ అక్కడ నేను తీర్చినట్లు ఎనీ కంట్రీ యాజ్ ఆ నోస్ బెస్ట్ ఎనీవే దట్ నోస్ బెస్ట్ ఎక్కడికి వెళ్ళినప్పటికి ఏ మార్గం అయినప్పటికి ఆర్ బై మై లైఫ్ ఆర్ బై మై సబ్స్టెన్స్ ఆర్ బై మై ప్రేయర్ ఆర్ ఎనీథింగ్ నా యొక్క జీవితం ద్వారానే అయితే నీవు నా యొక్క డబ్బు ద్వారానే నా ప్రార్థన ద్వారానే అయితే ఎట్లనైతే సరే ప్రభువా వి బిగన్ టు సీ సంథింగ్ న్యూ ఆ నూతనమైన సంగతి చూడగొట్ట ప్రారంభించినాం దట్ గోయింగ్ టు మేబీ హ్యాపెనింగ్ ఇన్ కమింగ్ ఇయర్ ఇన్ కమింగ్ మంత్స్ రానైన నెలలోను గొప్ప సంగతి జరగడం మనం చూస్తాం ది వెరీ ఫ్యాక్ట్ దట్ we have so many shortage ఈ దినంలో మనకి ఇన్ని కొరతలు ఉన్నవన్నటువంటి దాని యొక్క షార్టేజ్ ఆఫ్ రైస్ బియ్యం యొక్క కొరత అండ్ వీట్ గోధుమలు అండ్ ఆయిల్ నూనె అండ్ కెరోసిన్ ఆయిల్ విరసన ఆయిల్ అండ్ సోప్ ఈవెన్ సబ్బులు కూడా ఎనీథింగ్ ప్రతిది కూడా షాప్ పోతే నాట్ అవైలబుల్ లేదు
అన్న ద్వారా మనం ఏం నేర్చుకున్నాం అంటే ఎట్లు ప్రార్థించవలను సెమూల్ గాడ్ మౌత్ పీస్ సామెను దేవుని ప్రవక్త గాడ్ ప్రొఫెట్ దేవుని యొక్క ప్రవక్త గాడ్ మెసెంజర్ దేవుని యొక్క వర్తమానం గాడ్ మెసేజ్ దేవుని యొక్క గాడ్ వాయిస్ దేవుని యొక్క సర్వం అథారిటీ అధికారంతో రావాలి వి నీడ్ టు అసెంబుల్ మనం సామెను మాట్లాడవలసింది మెనీ కంట్రీ అనేక దేశాలు లోకం యొక్క పలు భాగాలు యునైటెడ్ వెరీ ఫోల్డ్ ధైర్యంగా చెప్పినటువంటి వారంగా హియర్ యువర్ గాడ్ సెల్ఫ్ ఇదిగో యెహోవా ఇలా హియర్ యువర్ గాడ్ సెల్ఫ్ యెహోవా ఇలా సెల్ఫ్ మాస్టర్ గాడ్ దేవుని యొక్క పవర్ఫుల్ ఆ బలమైనది ఓన్లీ దట్ కెన్ డివైడ్ ద ఫ్లేమ్ ఆఫ్ ఫైర్ దావీదుకు దేవుడు ఆ యొక్క రాత మూలంగా సమస్తమును స్పష్టంగా రాసి ఇచ్చినాడు అండ్ బిఫోర్ గాడ్ కుడ్ గివ్ డేవిడ్ ద ప్యాటర్న్ దావీదు దేవుడు దావీదుకి ఈ యొక్క మత్తు ఇవ్వక ముందు ఈ బ్రాడ్ డేవిడ్ ఆన్ ద టెస్టింగ్ ఫ్లోర్ ఆన్ టు ఒకేజన్ దావీదును రెండు సార్లు ఆ యొక్క కళ్ళంలోనికి తీసుకొని వచ్చినాడు ఫస్ట్ క్రానికల్ చాప్టర్ 13 మొదటి సమయాలు 13 అధ్యాయం ఫస్ట్ క్రానికల్ మొదటి దిన వృత్తాంతం 13 అండ్ సెకండ్ శామువేలు చాప్టర్ 24 రెండో సమయాలు 24 ద టెస్టింగ్ ఫ్లోర్ ఇస్ ఎ ప్లేస్ ఇట్ ఇస్ సెపరేట్ ఇన్ ద గ్రేన్ అండ్ చాప్ ఈ యొక్క కళ్ళను ఏ స్థలం అన్నట్టయితే గట్టి గింజలను పొట్టును వేరు చేసేటువంటి ఒక స్థలం వాట్ వి కాల్ విజమ్ గాడ్ కాల్ క్యాప్ దేవుడు మనం ఏదైతే జ్ఞానం అని పిలుస్తామో దేవుడు దాని పొట్టు అని పిలుస్తాం అదే మనకున్న కష్టం వి థింగ్ వి ఆర్ మచ్ విజమ్ మనం అనుకుంటాం మనకి ఎంతో తెలివినదని గాడ్ సేస్ దేవుడు అంటున్నాడు లుక్ ఇన్ మై ఐ నా కళ్ళలో చూడుము అండ్ దెన్ సీ తర్వాత చూస్తాడు Ready before it was brought there, they were in the hammer, narek, and into iron heard in the building. Aithe mandiram kattapadu samayamuna adi munduga siddhaparchinante techinani raalato kattabadenu mandiram kattu stalamuna sutte goddali modalaina inupa panimutla dwani enta maatramu vinabadaledu Solomon means peace. Solomon anaga samadhanam. A man of peace. Samadhanam gala vyakti. God used him to build the building. దేవుడు అతన్ని ఆ యొక్క మందిరం కట్టక ప్రారంభించినాడు బిఫోర్ ద గ్లోరీ కేమ్ డౌన్ ఆ యొక్క మహిమతికి రాకముందు అవి టోల్డ్ మనకు చెప్పేది ఏంటంటే ఈవెన్ దో దే యూజ్ మెనీ లార్జ్ స్టోన్స్ మనం అతను చాలా పెద్ద రాళ్ళు వాడుకున్నప్పుడు వెన్ దే వర్ బ్రాట్ ద బిల్డింగ్ ఆ యొక్క మా కట్టడంలోకి తీసుకొని రాబడ్డప్పుడు నోబడీ హర్డ్ ఎనీ సౌండ్ ఎవ్వరు కూడా ఏ శబ్దం వినలేదు ఆదర్ ఎక్స్ ఆర్ హ్యామర్ ఎనీ టూల్ సుత్తే గొడ్డలి ఏ ఇనుప పనిముట్టు యొక్క శబ్దం ఏమాత్రం ఇన్ ఫర్ స్మాల్ హార్ట్ యు రిక్వైర్ హ్యామర్ అండ్ నెయిల్ ఒక చిన్న ఒక దారి కోసమైన గుడిసెకైనా ఒక సుత్తే కావాలి ఒక బీమ్ కావాలి ఇస్ బిల్డింగ్ అయితే ఈ కట్టడంలో నో హ్యామర్ ఏ సుత్తే లేదు నో ఎక్స్ ఏ ఒక గొడ్డలి నో హార్ట్ టూల్ ఏ ఇనుప కరప అండ్ నో సౌండ్ హార్ట్ ఏ శబ్దం వినబడలేదు ద వర్క్ వెంట్ ఆన్ సో పీస్ఫుల్లీ సో క్వైట్లీ ఆ యొక్క పని ఎంతో సమాధానంగా మౌనంగాను ఎంతో మౌనంగా వెళ్ళినది వాట్ ఏ బిల్డింగ్ ఎంత ఎటువంటి భవనం అది దట్ స్పీక్స్ ఆఫ్ లవ్ అది ఏం చూపిస్తుంది అంటే ప్రేమ కోఆపరేషన్ సహవాసము సహకారం వన్నెస్ ఒక ఐక్యత యూనిటీ ఏకత్వము ఎల్ గో వర్కర్స్ హావర్ వన్ విల్ గా హెవెన్లీ ప్లాన్
under heavenly architect. Everybody doing his job. No jealousy. No suspicion. No contention. No striving. No greed. No covetousness. Fire came down. The glory came down. That's our need today. Oneness. You won't find today my many places. Among believers, everywhere, contention, parties, jealousies, covetousness, greed, suspicion, stories, scandals, they can't live together. That is their nature also. But to have true glory, we need all these four characters. We live pay by faith. Lord, raise up vessels like Hannah, who know how to pray as thy co-workers. Vessels like Samuel, who be thy mouthpiece, who give thy voice, and thy messengers in thy message, giving very boldly. Vessels like David, heavenly plan, heavenly church, and Solomon, to oneness, and unity, among thy saints, among thy people. Then we shall see true glory. Scream. For the whole world. Not only for one place. We cover your prayer. Let me keep it upon our knees and faces. And learn how to become Hannah. Knowing God's mind and God's need. God will abundantly reward you. ప్రభు మేము నా సమృద్ధిగా మేము మీకు మీకు ప్రతిఫలం దయచేయను గాక. కెన్ ప్రే అట్ హోమ్. మీ ఇంట్లో ప్రార్థించండి. ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే ఆర్ మిడ్ డే ఆర్ మిడ్ నైట్ మధ్యరాత్రి అయినా ఆర్ అమంగ్ యువర్సెల్ఫ్ మీ మధ్యలో కూడా యు స్టార్ట్ ఎ ప్రేయర్ గ్రూప్ మీ ఒక చిన్న ప్రార్థన గుంపు చేసుకోండి. యువర్ నైబర్ హుడ్ మీ యొక్క పొరుగు వాళ్ళ మధ్య ఎనీ టైం ఎక్కడైనా సరే అండ్ దెన్ యు సీ యువర్ గాడ్ టు కవర్ కర్ అప్పుడు నీవు దేవుని యొక్క నిజమైన జట్టుపని వారిగా చూసుకుంటావు. లార్డ్ యు అవర్ సేవ్ థాంక్ డి ఫర్ బీయింగ్ టుగెదర్ మా ప్రభు రక్షకుని యేసుక్రీస్తు నామమునందరి నియకంగా చేసినందుకు వందనం చెల్లిస్తున్నాం. థాంక్ డి ఫర్ రిమైండింగ్ అవర్ షియర్ bring back thy departed glory. Prabhuva nee yokka vellipoyina tondi mahimanu teeskonuchilo prabhuvani chupichina bhagamu batti vandanam chelustunnam. By doing new work. Prabhuva nee yokka nutana karyam ani deep work. Lotana karyam ani body work. Nitya nilutunnattu karyam every part of our lokamantallo kuda swas avashyar in that great task. Prabhuva itti goppa panlo maa yokka bhagam emito chupinchu. Megala ee henna vessel. Prabhuva mammunni yokka hanna paatralu ga chey. And I Samuel vessel. Ee Samuel paatralu gaanu. And David vessel. David paatralu gaanu. And Solomon vessel. Solomon paatralu gaanu. You see that glory coming down. Prabhuva nee yokka mahima in many parts of the world. Oh God, give us a travailing burden of prayer for many countries. We pray in the name of Lord Savior. Amen. Amen.
Yeah.